मंगलगिरी मंडलम कासा टोल गेट वद्दा उभय कम्यूनिस्ट पार्टी निर्वहिंचिन धर्ना उद्रिक्तंगा मारिंदी। प्रधानमंत्री मोदी की व्यतिरेकंगा देश रैतुलकु अनुकूलंगा निनादालु चेस्तू कम्यूनिस्ट पार्टी सीपीआई सीपीएम न्यू डेमोक्रसी विविध संघाल राष्ट्र नेतलु टोल गेट वद्दा धर्ना निर्वहिंचारु। నినాదాలతో హోరెత్తిన నేషనల్ హైవే డౌన్ డౌన్ మోడీ అంటూ సాగింది। అయితే పోలీసులు పార్టీ నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు। సీపీఐ సీపీఎం నేతలు మధు నారాయణ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। రాజధాని రైతులు కూడా ఈ ఉద్యమంలో వచ్చి కలవాలని వారు కోరారు। త్వరలో రాజధాని జేఏసీని కలిసి సంఘీభావం తెలపాలని కోరుతామని ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు। టీడీపీ వైసీపీలు మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు। కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు రూపొందించిందని పోలీసుల లాఠీ దెబ్బలకు తూటాలకు వెనకడకుండా ఉద్యమం చేపడతామని నేతలు హెచ్చరించారు। జాతీయ రహదారిపై ట్రాఫిక్ కొంతసేపు అంతరాయం కలిగింది। ఈ మోసగాని నమ్మి రైతాంగం ఉద్యమం విరమించే ప్రసక్తి లేదు। మూడు బిల్లులు చించాడ వారేసి అదే విద్యుత్ బిల్లుని కూడా నేను సంపరించుకొని ఉంటే సరిపోద్ది। కేవలం అంబానీ అదాని ఉంటే చాలా మీకు వాళ్ళిద్దరాస్తులు మాత్రం 40% పెరిగింది కోవిడ్లో మిగతా జనానికి మొత్తం ఎగిరిపోయింది। కాబట్టి ఈ మోడీ ప్రభుత్వం ఉండేది అదానీ అంబానీ కోసం ఊడిక చేయడం తప్ప ఒకటి కానీ కాదు। ఒకప్పుడు ఫ్యూడల్ వ్యవస్థలో ప్రజలు బానిసగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అదానీ అంబానీ మధ్య రైతాంగం మొత్తం బానిసగా అయ్యే ప్రభావం ఉంది। అందుకని కోవిడ్లో చచ్చే బదులు పోలీసులతో దెబ్బలు తిని చచ్చిపోతా అని చెప్పేసి రైతాంగం నిలబడింది। కాబట్టి ఈ దృఢమైన తీర్చికి మేము మద్దతు పలుకుతా ఉన్నాం, దీనిలో రాజకీయాలు చేశాయి అని చెప్తా ఉన్నాడు। రాజకీయాలు చేసేది మోడీ, రాజకీయాలు చేసేది మేము అమిత్ షా, మేము చేయడం లేదు, మేము మద్దతు పలుకుతా ఉన్నాం, మేము రైతు పెట్టడం కాబట్టి। మన దేశ భవిష్యత్తుకు సంబంధించింది 82% ఉన్నటువంటి చిన్న చిన్న రైతుల యొక్క రక్షణకి సంబంధించింది, 62 లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్ని రిలయన్స్ అదానీ ఐటీసీ లాంటి కంపెనీలు కబళించడం కోసం ఈ 3 చట్టాలు పార్లమెంట్లో వచ్చాయి। ఈ కార్పొరేట్ కంపెనీలు బడా కంపెనీలు మన రైతాంగ ఆదాయాలన్నిటిని కూడా కబళించడానికి పూనుకుంటే దాన్ని సాగనీయమని చెప్పేసి ఈరోజు రైతాంగం రోడ్ల మీదకి వచ్చింది। జియో వారికే 183% లాభాలు వచ్చినాయి, ప్రజల ఆదాయాలు ఏమో తగ్గిపోతున్నాయి, కార్పొరేట్ల ఆదాయాలు ఏమో పెరుగుతున్నాయి। 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ కంపెనీల యొక్క ఆదాయం 1897 కంపెనీల ఆదాయం 100,000 కోట్లు అయితే 2020 సెప్టెంబర్లో ఒక సంవత్సరం తర్వాత 144 కోట్ల రూపాయలకు అది పెరిగింది। కార్పొరేట్ల ఆదాయాలు పెరుగుతున్నాయి, ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి, రైతుల ఆదాయాలు దెబ్బతీసేదాని కోసం ఈరోజు నరేంద్ర మోడీ బరితెగించి ఈ 3 చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్లో వ్యవసాయాన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసం ఆఖరికే కాంట్రాక్ట్ వ్యవసాయంలో వివాదం వస్తే రైతులు కోర్టులకు కూడా లేదానికి వీల్లేకుండా చట్టం చేశాడు। అత్యంత నిరంకుశమైన చట్టాలు ఇవి, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న చట్టాలు ఇవి, ఈ చట్టాలు ఇది రైతాంగానికి వ్యతిరేకమైన కాబట్టి ఇంత పెద్ద ఊపు రైతాంగంలో వచ్చింది। ఈరోజు మీడియా అంతా బలపరుస్తుంది, ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు ఎవరైతే పార్లమెంటులో ఆ రోజు ఈ బిల్లులకి ఓటు చేశారో వాళ్ళు కూడా ఈరోజు వ్యతిరేకంగా ఓటు రోడ్డు మీదకి వచ్చి రైతాంగ ఉద్యమానికి మద్దతు ఇస్తా ఉన్నారు। ఇది శుభ సమయం।